హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును తన కళ్ళతో చూసి ఆయనకు సేవలందించిన శతాధిక వృద్ధుడు బీరబోయిన బాలుదొర కన్నుమూశారు తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన బాలుదొర నూట పదిహేను సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది వయసు మీద పడిన కారణంగా ఈ సమయంలో వచ్చినటువంటి అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా గారు మంచానికి పరిమితమయ్యారు ఈ తరుణంలో ఆదివారం సాయంత్రం నవంబర్ ఇరవై రెండవ తారీఖున కన్నుమూయడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిపై పోరాడటం జరుపుతున్న సమయంలో బాలుదొర బాలుడిగా ఉండేవారు అప్పట్లో ఎత్తైన కొండలపై ఉన్న అల్లూరి సీతారామరాజుకి ఆయన అనుచరులకు ఆహార పదార్థాలను తీసుకుని వెళ్ళి అందించేవాడని ఆయన్ను దగ్గరగా చూసే భాగ్యం తనకు లభించడం పూర్వజన్మ సుకృతమని నాటి సంఘటనలను బాలుదొర ఎంతోమందితో పంచుకునేవారు బాలుదొర మరణ వార్తను గురించి తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల వారు ఆయనకు నివాళులు అర్పించేందుకు కొండపల్లికి తరలిరావటం జరిగింది బాలుదొర మరణానికి అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి అల్లూరి చరిత్ర పరిశోధకుడు పడాల వీరభద్రరావు సంతాపం వ్యక్తం చేయడం జరిగింది భారత స్వాతంత్రం కోసం పోరాడిన యోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజల హక్కుల కోసం స్వాతంత్రం కోసం పోరాడి ఇరవై ఏడేళ్ల చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి దాదాపుగా రెండు సంవత్సరాల పాటు బ్రిటీషర్లకు కంటిమీద కునుకు లేకుండా చేసిన సీతారామరాజు తనను నమ్ముకున్న ప్రజల కోసం చేశారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడవ తారీఖున శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు జోహార్ అల్లూరి సీతారామరాజు అమర్రహే అల్లూరి సీతారామరాజు అమర్రహే బీరబోయిన బాలు దొరగారు అమర్రహే బాలు దొరగారు